ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాదృశ్యం. ఇది మన చేనేత చెరుకతో చేసే అద్భుత ఆవిష్కరణ. మాస్టర్ వీవర్స్ మరియు మగ్గంధరలకే కంచిపట్టు చీరలు, ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్, మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు. యాక్ట్ ప్రేక్షకులందరికీ నమస్తే. నా పేరు డాక్టర్ వై అనిల్ కుమార్, ట్రామా అండ్ బోన్ క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ని. ఈరోజు మనం బోన్ క్యాన్సర్ అనే టాపిక్ మీద డిస్కస్ చేస్తాం. బోన్ క్యాన్సర్ అనేసరికి ప్రజలందరూ కొంచెం భయభ్రాంతులు చెందుతారు. సో దీని గురించి అవగాహన అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. బోన్ క్యాన్సర్ అనేది 3 రకాలుగా ఉంటుంది. ఒకటి బినైన్ క్యాన్సరు, ఆ చోటనే పెరగడం అనేది జరుగుతుంది. ఇంకోటి మ్యాలిగ్నెంట్ క్యాన్సరు, అది తక్కువ సమయంలో పెద్దదిగా పెరిగి బాడీలో స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇంకోటి వేరే దగ్గర ఉండే క్యాన్సర్, అంటే లంగ్ క్యాన్సర్ కానీ, లివర్ క్యాన్సర్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, అక్కడ వచ్చి అక్కడి నుంచి ఎముక లోపల స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. దాన్ని మెటాస్టాటిక్ బోన్ క్యాన్సర్ అని అంటారు. తర్వాత ఇది కొన్ని చాలా రకాల క్యాన్సర్లు పర్టికులర్ ఏజ్లో చూస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 10 నుంచి 15 సంవత్సరాల వయసులో ఉండే వాళ్ళకి ఈవింగ్ సార్కోమా అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము. 10 నుంచి 20 సంవత్సరాల వాళ్ళకి ఆస్టియోసార్కోమా అనే బోన్ క్యాన్సర్ అనేది చూస్తూ ఉంటాము. తర్వాత 50 పైన ఉండే వాళ్ళకి కాండ్రోసార్కోమా అనే బోన్ క్యాన్సర్ గుర్తిస్తూ ఉంటాము. ఇది బోన్ క్యాన్సర్ అనేది గుర్తించడం ఎలా అనేది తెలుసుకోవాలి. మొదట ఫస్ట్ మనకి వచ్చే లక్షణం ఏంటంటే ఎముక నొప్పి. విశ్రాంతి తీసుకున్నా కానీ, లేదంటే ఏదైనా పని చేస్తున్నా కానీ ఎముక క్యాన్సర్, ఎముక నొప్పి వచ్చిందంటే దాన్ని బోన్ క్యాన్సర్ అని అనుకోవచ్చు. దాని తగ్గట్టుగా స్పెషలైజేషన్ని కన్సల్ట్ అవ్వాలి. తర్వాత వాపు, ఎముక దగ్గర నుంచి వచ్చే గట్టి వాపు అనేది నిదానంగా పెరగడం అనేది గుర్తించే పని అయితే ఇమీడియట్గా స్పెషలిస్ట్ని కలవడం అనేది చాలా ముఖ్యం. తర్వాత ఫ్రాక్చర్, మామూలుగా ఎక్కువ ఫోర్స్తో కానీ ఏదైనా యాక్సిడెంట్ ద్వారా కానీ ఎముక అనేది ఇరుగుతుంది. కానీ ఈ బోన్ క్యాన్సర్ ఏంటంటే ఈ ఎముకని మెత్తబడుస్తుంది. సో చిన్న దెబ్బకే ఎముక అనేది ఇరిగిపోతుంది అన్నమాట. దాన్ని పెథలాజికల్ ఫ్రాక్చర్ అని చెప్పి అంటాం. తర్వాత ఈ బోన్ క్యాన్సర్ ఎక్కడెక్కడ వస్తుంది? కొన్ని క్యాన్సర్లు పెద్ద ఎముకల మీద రావడము, మోకాలు పైభాగం కానీ మోకాలు కింద భాగం కానీ రావడము, లైక్ ఈవింగ్ సార్కోమా కానీ ఆస్టియోసార్కోమా కానీ, ఇవన్నీ ఎక్కువగా మోకాలు పైభాగం కానీ మోకాలు కింద భాగంగా ఎక్కువగా చూస్తాము. తర్వాత జెయింట్ సెల్ ట్యూమర్ అనే చిన్న క్యాన్సర్ అనేది కూడా ఎక్కువగా మోకాలు పైభాగం కానీ కింద భాగంలో కానీ ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఇట్లా ఫ్లాట్ బోన్స్లో కూడా కొన్ని క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంటుంది. వెన్నుపూసలో ఎముక క్యాన్సర్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ రకంగా లొకేషన్ బట్టి క్యాన్సర్ అనేది గుర్తిస్తాము. కానీ ఈ క్యాన్సర్ని నిర్ధారణ చేసుకునేదానికి మొదట ప్లెయిన్ ఎక్స్రే, పెయిన్ అనేది వచ్చినప్పుడు పేషెంట్ ఒక ప్లెయిన్ ఎక్స్రే అనేది తీస్తాం. ప్లెయిన్ ఎక్స్రే తీసినప్పుడు మనం ఆ ఎముకలో ఉండే క్యాన్సర్ అనేది గుర్తిస్తాం. గుర్తించినప్పుడు అది ఏమన్నా పెద్ద క్యాన్సర్ లాగా కనిపించడం కానీ, లేదంటే అది పెద్దదిగా అవుతుందంటే మాత్రం ఎంఆర్ఐ స్కాన్ తీసి చూస్తాం ఎంతవరకు స్ప్రెడ్ అయ్యింది, చుట్టూ ఎముక లోపలనే ఉందా, లేదంటే కండం వైపు ఎక్కువగా స్ప్రెడ్ అయ్యిందా అనేది చూసుకుంటాము. తర్వాత ఈ క్యాన్సర్ అనేది ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ అనేది తెలుసుకునేదానికి ముఖ్యంగా మనం చేయాల్సింది బయాప్సీ. ఈ బయాప్సీలో ద్వారా మనము ఏ క్యాన్సర్ అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. కొందరు వచ్చి, సార్ బయాప్సీ అని వద్దు సార్, డైరెక్ట్గా ఆపరేషన్ చేసేయండి అని చెప్పి అంటారు. కానీ అది చాలా తప్పు. మనం ఏం క్యాన్సర్ అనేది తెలుసుకొని దాని తగ్గట్టుగా ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే పేషెంట్కి మనం కరెక్ట్ ట్రీట్మెంట్ అందించగలుగుతాం. సో బయాప్సీకి వల్ల మీరు భయపడాల్సిన అవసరం లేదు.
అది కూడా ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు, ఒక స్పెషలైజేషన్ డాక్టర్ వరకే చేయాలి. ఎందుకు అని అంటే బోన్ బయాప్సీ తీయడం అనేది క్యాన్సర్ కణాల్లో ఏ చోట తీస్తే మనకి రిపోర్ట్ కరెక్ట్గా వస్తుంది అనేది ఒక స్పెషలైజేషన్ వాళ్ళకే తెలుస్తుంది. సో కాబట్టి బోన్ బయాప్సీ అనేది కంపల్సరీగా చేసి అది ఎటువంటి క్యాన్సర్ అనేది గుర్తించి దాని తగ్గట్టుగా ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే పేషెంట్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. దాంతోపాటు పెద్ద క్యాన్సర్లు అంటే మ్యాలిగ్నెంట్ కానీ ఇలాంటి క్యాన్సర్లు ఉన్నప్పుడు మనం అది బాడీలో ఏమైనా స్ప్రెడ్ అయిందా లేదా అనేది కూడా తెలుసుకోవాలి. అది సిటీ స్కాన్ అంటే ఎక్కువగా అవి లంగ్స్లో ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సిటీ చెస్ట్ కానీ లేదంటే పెట్ సిటీ కానీ చేస్తే మనం ఆ బోన్ క్యాన్సర్ అనేది ఏ స్టేజ్లో ఉందనేది తెలుసుకోవాలి. దాని తగ్గట్టుగా దాని ట్రీట్మెంట్ అనేది ఇస్తే బెటర్. తర్వాత ఈ సర్జరీ అనేది మనం పూర్వకాలంలో ఏంటంటే బోన్ క్యాన్సర్ వచ్చిందంటే కాలు అక్కడ వరకు తీసేయాల్సి వస్తుంది అట్లా ఉండేది. కానీ ఇప్పుడుండే హై టెక్నాలజీతో మనం కాలుని కాపాడగలుగుతాం. ఎర్లీగా గుర్తించే పని అయితే మనం కాలు కాపాడి దాని బోన్ క్యాన్సర్ని తీసేసి రీప్లేస్ చేసి మెగా ప్రాసెసెస్ అనేది పెట్టి మనం కాలుని కాపాడగలుగుతాం. సో ఇప్పుడు హై టెక్నాలజీ అనన్నీ అన్నీ అవైలబిలిటీలోనే ఉన్నాయి. సో దానికి భయపడాల్సిన అవసరము అనేది లేదు. ఎర్లీగా గుర్తిస్తే మనం క్యాన్సర్ నుంచి పేషెంట్ని బయటపడేదానికి అవకాశం కూడా ఉంటుంది. చాలామంది బోన్ క్యాన్సరు ఎందువల్ల వస్తుంది, దానివల్ల కారణాలు ఏంటి అనేది ఎక్కువగా క్వశ్చన్ వేస్తూ ఉంటారు. దీనికి ఏంటంటే ముఖ్యంగా ఇది మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫుడ్ హ్యాబిట్స్ అనేది అంటే ఫాస్ట్ ఫుడ్ కానీ లేదంటే వెజిటబుల్స్ మీద ఉండే కోటింగ్స్ కానీ వీటి ద్వారా అనేది స్లోగా క్యాన్సరస్ సెల్స్ అనేది బాడీలోకి వస్తుంది. దానివల్ల క్యాన్సర్ వచ్చేదానికి అవకాశం అనేది ఉంటుంది. ఇంకోటి ఇండస్ట్రియల్ రేడియేషన్ ఎక్స్పోజర్. ఇండస్ట్రీ నుంచి ఒక రేడియేషన్ అనేది ఎక్కువగా ఉత్పత్తి చెందడం వల్ల చుట్టుపక్కల ఉండే జనాలకి క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. తర్వాత జీన్స్, పుట్టుకతో జీన్స్లో ఉండడం వల్ల కూడా ఎముకలో క్యాన్సర్ అనేది వచ్చేదానికి ఛాన్సెస్ అనేది ఉంటుందండి. తర్వాత ఈ ట్రీట్మెంట్ అనేది మీరు తెలుసుకోవాలా. దీంట్లో చాలా రకమైన అడ్వాన్స్ టెక్నాలజీ ట్రీట్మెంట్స్ అన్నీ ఉన్నాయి. సో కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం అనేది లేదు. సో బినైన్ ట్యూమర్స్ కిందకు వస్తే ఫస్ట్ బినైన్ ట్యూమర్స్ వచ్చినప్పుడు మనం దాని ఎముక మొత్తం తీయాల్సిన అవసరం ఉండదు. కొన్ని క్యాన్సర్స్కి లైక్ జీసీటీ జెయింట్ సెల్ ట్యూమర్ అనే దానికి వస్తే మనం దాన్ని శుభ్రం చేసేసి దాని ప్లేస్లో బోన్ సిమెంట్ కానీ బోన్ గ్రాఫ్ట్ కానీ ప్లేస్ చేసినామంటే మళ్ళీ వచ్చే అవకాశం అనేది చాలా తక్కువ. ఎక్స్టెండెడ్ క్యూరటేజ్ అనేది సర్జరీ అనేది అడ్వాన్స్ ప్రొసీజర్ చేస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా పేషెంటు క్యాన్సర్ నుంచి బయటపడేదానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత కొన్ని సిస్ట్ ఎముక లోపల గడ్డలు వస్తాయి, రక్తం గడ్డలు కానీ నీరు గడ్డలు కానీ వచ్చినప్పుడు దానికి పెద్ద పెద్ద ఆపరేషన్లు అనేది చేయాల్సిన అవసరం ఉండదు. ఒక చిన్న నీడిల్ ప్రొసీజర్ ద్వారా ఆ గడ్డల్ని ట్రీట్మెంట్ అనేది స్క్లీరోథెరపీ అనేది చేసి ఆ పేషెంట్కి ఆ క్యాన్సర్ దగ్గర నుంచి ట్రీట్మెంట్ అనేది సక్సెస్ఫుల్గా ఇవ్వగలుగుతాము. ఆర్ఎస్ బ్రదర్స్ లో వివాహ మరియు పండగ వేడుకలు, పెళ్లి చూపుల నుండి మాంగళ్య ధారణ వరకు కావలసిన కంచిపట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం. లేడీస్ వేర్, మెన్స్ వేర్ మరియు కిడ్స్ వేర్ లో సరికొత్త పండగ కలెక్షన్. సంప్రదాయమైన పెళ్లి పట్టు చీరలకు, 916 బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ నెల్లూరు. ఇంకోటి లోపల ఎముక లోపల ఉండే క్యాన్సర్ కొన్ని క్యాన్సర్స్కి లైక్ ఆస్టరాయిడ్ ఆస్టోమా అటువంటివి వాటికి మనకి అడ్వాన్స్ టెక్నాలజీ రేడియో ఫ్రీక్వెన్సీ ఆల్వేషన్ ఇచ్చి ఆ క్యాన్సర్ సెల్స్ అన్నిటినీ ఒక చిన్న నీడిల్ ద్వారా ఆ క్యాన్సర్ సెల్స్కి ట్రీట్మెంట్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకొన్ని చిన్న చిన్నవి ఎముక పై భాగాన వచ్చే క్యాన్సర్ గడ్డలన్నీ అవన్నీ మనం
అడ్వాన్స్డ్ సర్జరీతో మనం దాన్ని రిమూవ్ చేసేయచ్చు. తర్వాత మాలిగ్నెంట్ క్యాన్సర్స్, మాలిగ్నెంట్ క్యాన్సర్స్ అనేది మనకి అది చాలా తక్కువ సమయంలో పెరుగుతూ ఉంటుంది. మనం ఎంత ఎర్లీగా మనం డయాగ్నోస్ చేస్తే అది మనం ఆ మాలిగ్నెంట్ క్యాన్సర్ అనే దాని నుంచి మనం కాపాడేదానికి అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వీటిల్లో ఓన్లీ సర్జరీ అనేది ఉండదు మాలిగ్నెంట్ క్యాన్సర్, కీమోథెరపీ రేడియేషన్ థెరపీ కూడా ఉంటుంది. పర్టికులర్గా ఏ క్యాన్సర్ దాన్ని బట్టి దాని తగ్గట్టుగా కీమోథెరపీ రేడియేషన్ థెరపీ అనేది ఇస్తాము. లైక్ ఎగ్జాంపుల్ ఈవింగ్ సార్కోమా పిల్లల్లో ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ ఈవింగ్ సార్కోమాలో ఫస్ట్ కీమోథెరపీ ఇచ్చి ఆ తర్వాత సర్జరీ అనేది చేస్తాము. సర్జరీ చేసిన తర్వాత కూడా కీమోథెరపీ అండ్ రేడియేషన్ థెరపీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇవి ఇవ్వడం వల్ల మళ్ళీ క్యాన్సర్ రాకుండా ఉండేదానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ సర్జరీ గురించి మాట్లాడితే ఈవింగ్ సార్కోమాలో మనం ఆ క్యాన్సర్ అది ఆ ఎముకని తీసేసి దాన్ని రేడియేషన్ పంపించి అదే ఎముకని మనం ఆ ప్లేస్లో పెట్టి సర్జరీ చేసి అడ్వాన్స్ టెక్నాలజీ ద్వారా మనం సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ అనేది చేయొచ్చు. తర్వాత వేరే క్యాన్సర్ ఏమన్నా ఆస్టియోసార్కోమా కానీ కాండ్రోసార్కోమా కానీ క్యాన్సర్ వచ్చినప్పుడు ఎముకు మొత్తం స్ప్రెడ్ అయినా కానీ ఫీమర్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఫీమర్ మొత్తం స్ప్రెడ్ అయినా కానీ టోటల్ ఫీమర్ రీప్లేస్మెంట్ సర్జరీ చేసే హై టెక్నాలజీ అనేది అవైలబిలిటీలో ఉంది. కాబట్టి దాని నుంచి మీరు భయపడాల్సిన అవసరం అనేది లేదు. కొన్ని ఎముకల క్యాన్సర్లకి ఓన్లీ కీమోథెరపీ కూడా ఇచ్చే ఆప్షన్ కూడా ఉంది. లైక్ మల్టిపుల్ మైలోమా కానీ అట్లాంటి వాటికి ఓన్లీ కీమోథెరపీ ఇచ్చినా మనకి దాని నుంచి ట్రీట్మెంట్ అనేది పూర్తిగా అందిస్తుంది. ఈ బోన్ క్యాన్సరు అనేది అవగాహన లేక చాలామంది చుట్టుపక్కల పల్లెటూరులో కానీ దూరంగా ఉండేవాళ్ళు, సిటీకి దూరంగా ఉండేవాళ్ళకి కానీ అవగాహన లేక అన్ని హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ తర్వాత మా దగ్గరికి వచ్చేసరికల్లా ఆ క్యాన్సర్ జబ్బు అనేది బాగా ముదిరిపోయి ప్రాణాలు పోయే ప్రమాదం, ప్రాణాలు కూడా పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఈ వీడియో ద్వారా నేను చెప్పేది ఏంటంటే మనకి ఇక్కడ బోన్ క్యాన్సర్ సంబంధించిన అదునైన వైద్యము అందిస్తున్నాము. ఆరోగ్యశ్రీ కూడా మనకి ఇక్కడ అవైలబిలిటీ ఉంది. సో ఆరోగ్యశ్రీ ద్వారా కానీ లేదంటే హై టెక్నాలజీ సర్జరీస్ కానీ మీరు ఇక్కడ వినియోగించగలుగుతారు. ఈ నెల్లూరు జిల్లాలోనే గత 3 ఇయర్స్గా నేను నియర్లీ 200 పేషెంట్స్ వరకు బోన్ క్యాన్సర్ పేషెంట్ని సక్సెస్ఫుల్గా ట్రీట్ చేశాను. ఈ అవగాహన లేక చాలామంది అన్ని హాస్పిటల్స్ తిరుగుతూ చెన్నై హైదరాబాద్ కట్టుకు వెళ్ళి లక్షలు లక్షలు ఖర్చు పెట్టి ఆర్థికంగా ఇబ్బంది పడి ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితులు చూస్తున్నాము. రెయిన్బో హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కింద క్యాన్సర్ సంబంధించిన ట్రీట్మెంటు ఫ్రీగా అందిస్తున్నాము. ఇప్పటిదాకా మీరు బోన్ క్యాన్సర్ గురించి తెలుసుకున్నారు, ఇప్పుడు కండరాల క్యాన్సర్ గురించి మనం తెలుసుకుందాం. ఈ కండరాల క్యాన్సరు 2 రకాలుగా ఉంటుంది, ఒకటి బినైన్ క్యాన్సరు ఇంకోటి మాలిగ్నెంట్ క్యాన్సర్. మాలిగ్నెంట్ క్యాన్సర్ సార్కోమా అని చెప్పి పిలువబడుతుంది. ఇవి ఎలా గుర్తించడం? ఇవి ఒక చిన్న గిడ్డలాగా వచ్చి అక్కడి నుంచి నిదానంగా పెరగడం కానీ లేదంటే తక్కువ సమయంలో పెద్దది అవడం కానీ జరుగుతుంది. ఈ బినైన్ కండరాల క్యాన్సర్లు వచ్చి నిదానంగా పెరగడం అనేది చూస్తాము. అదే ఈ సార్కోమాస్ అయితే తక్కువ సమయంలో పెద్దదిగా అయ్యి నొప్పి చేయడం అనేది చూస్తాము. సో ఇటువంటి లక్షణాలు కానీ మీరు కానీ గుర్తిస్తే దగ్గరుండే స్పెషలిస్ట్ డాక్టర్ని కలవండి. ఈ కండరాల క్యాన్సర్ని గుర్తించినప్పుడు మనం ఒక MRI స్కాన్ అనేది చేస్తాం. ఈ MRI స్కాన్ ద్వారా మనం ముఖ పరీక్ష ఎలా చేయాలి, ఎంతవరకు స్ప్రెడ్ అయింది, మనం ఎంతవరకు మనం కాపాడగలుగుతాము అనేది తెలుసుకుంటాము. తర్వాత ముఖ్యమైనది ఏంటంటే బయాప్సీ మనం పెద్ద కోత కోసి బయాప్సీ చేయాల్సిన అవసరం లేదు. ఒక చిన్న నీడిల్ ద్వారా గన్ బయాప్సీ అనే ట్రూ కట్ బయాప్సీ అనేది చేసి మనం ఆ ముఖ పరీక్ష చేసి అది ఎటువంటి ఈ కండరాల క్యాన్సర్ అనేది గుర్తించి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అందిస్తాము. ఈ కండరాల క్యాన్సర్ సర్జరీస్కి హై టెక్నాలజీతో లిమ్ సాల్వేజ్ కానీ సాఫ్ట్ టిష్యూ రీకన్స్ట్రక్షన్ చేసి మనం క్యాన్సర్ నుంచి మనం పేషెంట్ని బయటపడేదానికి అవకాశం అనేది ఉంది.
కండరాల క్యాన్సర్ అనేది మనం తొడభాగం కానీ ఛాతి భాగంలో కానీ లేదా చేతి భాగంలో కానీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది లోపల కండరాలు. ఈ కండరాల్లో వచ్చే క్యాన్సర్ వచ్చినప్పుడు నీకు మొదట వాపు అనేది గుర్తిస్తారు, తర్వాత నొప్పి అనేది వస్తుంది. మొదట MRI స్కాన్ చేసి ఆ కండరాల క్యాన్సర్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎంతవరకు స్ప్రెడ్ అయింది అది MRI స్కాన్ ద్వారా తెలుసుకొని దానికి ఒక ముఖ పరీక్ష ట్రూ కట్ బయాప్సీ చేసి ముఖ పరీక్ష చేసి అది ఎటువంటి క్యాన్సర్ అనేది తెలుసుకొని దాని తగ్గట్టుగా హై టెక్నాలజీ రీకన్స్ట్రక్షన్ సర్జరీ అనేది చేసి మనం క్యాన్సర్ నుంచి పేషెంట్ని కాపాడగలుగుతాము. అంతకుముందు ఈ కండరాల క్యాన్సర్ అప్పుడు వీళ్ళు ఓపెన్ సర్జరీ చేసేవాళ్ళు, ఇప్పుడు ఓపెన్ సర్జరీ చేయాల్సిన అవసరం లేదు. ముఖ పరీక్షకి ఒక చిన్న నీడిల్ ద్వారా ట్రూ కట్ బయాప్సీ అనేది చేయొచ్చు. ఈ కండరాల క్యాన్సర్ అనేది వయసుతో పరిమితం లేదు, పుట్టుకతో ఉండే వాళ్ళకి కూడా ఈ కండరాల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ జెనెటిక్ మ్యూటేషన్స్ ద్వారా కండరాల క్యాన్సర్ అనేది వచ్చేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత కొన్ని కండరాల క్యాన్సర్ అనేది చిన్నవిగా ఉండి అది పెద్ద క్యాన్సర్ కింద కన్వర్ట్ అయ్యి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఈ కండరాల క్యాన్సర్ అనేది వంశపరంగా ఒక తక్కువ శాతం వరకే వచ్చే అవకాశం ఉంటుంది. సో దాని గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఒకవేళ ఒక ప్రెగ్నెంట్ లేడీకి ఏమైనా క్యాన్సర్ కండరాల క్యాన్సర్ వచ్చినప్పుడు మీరు స్పెషలైజ్డ్ డాక్టర్ దాన్ని కన్సల్ట్ అయితే వాళ్ళు వివరంగా వివరిస్తారు అది ఎటువంటి క్యాన్సర్ అనేది గుర్తించి మీకు వివరణ ఇవ్వడం అనేది జరుగుతుంది. బిడ్డకు వచ్చే అవకాశాన్ని చాలా తక్కువ శాతం ఉంటుందండి, 0.5% ఛాన్సెస్ ఉంటాయి. ఈ కండరాల క్యాన్సర్ కూడా ఆరోగ్య కింద మన ఈ రెయిన్బో హాస్పిటల్లో ఫ్రీగా ట్రీట్మెంటు ఇస్తామండి. ఈ బోన్ క్యాన్సరు కండరాల క్యాన్సర్ గురించి ప్రతి ఒక్కరికి అవగాహన అనేది ఉండాలి. నొప్పి ఉంది కదా అని చెప్పి వదిలేయడం, ఏదో చిన్న గడ్డ ఉంది కదా అని వదిలేయడం లాంటివి చేయకూడదు. ఒకవేళ అటువంటి లక్షణాలు గుర్తిస్తే వెంటనే దగ్గరగా ఉండే స్పెషలైజ్డ్ డాక్టర్ని కలిసి మీరు దాని తగ్గట్టుగా ట్రీట్మెంట్ అనేది చేసుకుంటే ఆ క్యాన్సర్ నుంచి మీరు బయటపడేదానికి అవకాశం అనేది ఎక్కువ శాతం అనేది ఉంటుంది. అందరికీ నమస్తే. వైభవాన్ని తెలుగు నేల నలు చెరగులా విస్తరిస్తోంది శుభమస్తు షాపింగ్ మాల్. శుభమస్తు షాపింగ్ మాల్, DRC సెంటర్, నెల్లూరు.